हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। सरकोत्त टॉपिक तो मल्ली मी मुंदुकु वच्चेसां। टॉपिक एंटंटे पनशेट्टु वल्ल ओक हेल्थ टिप मीकु ई रोजु तेलियजेयबोतुन्नानु। పనిచెట్టు వల్ల మనం కేవలం వాటి పళ్ళు తినడం కాకుండా వాటితో ఒక హెల్త్ టిప్ కూడా ఉంది, అదేంటో మీకు ఈరోజు చెప్తాను. చాలామంది పిప్పండు బాధతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి పనిచెట్టు ఇచ్చే పాలు అనేవి చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఎలాగో మీకు చూపిస్తాను. మీ ఇంటి దగ్గర పనిచెట్లు కనుక ఉంటే దాని మీద చాక్తో కానీ కొడవలతో కానీ కూడా ఒక ఘాట్ అనేది దీని మీద పెడితే అది పాలు ఇస్తుంది. ఇలాంటి దూదుతో ఆ పాలన్నీ కూడా ఇలా ఒత్తుకోవాలి. మొత్తం ఆ పాలన్నీ కూడా ఈ దూది పీల్చుకునేటట్టు మీరు చూసుకోవాలి. ఓకే, ఆ పాలన్నీ కూడా ఈ దూదితో ఒత్తుకున్న తర్వాత ఈ దూదిని మీకు ఎక్కడైతే పిప్పండు ఉందో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకుంటే కనుక మీకు పిప్పండు బాధ అనేది తగ్గుతుంది. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన పనిచెట్టు వల్ల ఒక బెనిఫిట్. అదే విధంగా పనిచెట్టుతో పాటు మీకు ఈరోజు ములంకూర వల్ల కూడా ఒక మంచి హెల్త్ టిప్ మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇది ములంకూర. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. చాలామంది మెన్షన్స్ పెయిన్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాగే నొడి నొప్పి వల్ల కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ మునగాకును తీసుకుని ఫ్రై కనుక చేసుకుని దాన్ని తిన్నట్లయితే మీకు అలాంటి బాధలేమి కూడా ఉండవు. చాలా మంచిగా పనిచేస్తుంది ఇది ఫ్రెండ్స్. వారానికి ఖచ్చితంగా రెండుసార్లు ఈ మునగాకు తినడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది. నొడి నొప్పి అనేది కూడా బాగా తగ్గుతుంది. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ బాగా